బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో రామ్ గారు. ఆయన రాజు, ఒక ఆలోచన. నిజంగా ఒక మనిషిని తన పరిస్థితులు, స్థితిగతులు మార్చుకునేంత అవకాశాన్ని క్రియేట్ చేశాయా? ఒకవేళ ఆ ఆలోచనే మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నప్పుడు, నీ ఆలోచన సరిగ్గా ఉంటే నీ పరిస్థితులు, పద్ధతులు కూడా మారుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి ఆలోచన అసలు ఎలా ఉండాలి? ఆ ఆలోచన నిజంగా నేను అనుకునేది జరుగుతుంది అనుకోవడానికి ఎటువంటి ప్రూఫ్స్ ఉంటాయి జనరల్గా? అండ్ ఆ ఆలోచనని మనకు మనం అనుకున్న విధంగా చేసుకోవాలి అనుకుంటే ఎలా చూసుకోవాలి? నారాజు, మనిషి అభివృద్ధి కావడానికి, సక్సెస్ సాధించడం కోసం అది ఏదైనా ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. అసలు నేను ఫలానా సాధించాలన్న ఆలోచనే సాధించడానికి కావాల్సిన పరిష్కారాల ఆలోచనలు కూడా ఇస్తుంది. సో ఆలోచనతోనే మొదలవుతుంది. ఎట్లాంటి సక్సెస్ఫుల్ పీపుల్ అయినా సరే వాళ్ళు అనుకున్న స్థాయికి జీవించడానికి కోరికలతో ఆగకుండా ఆ కోరికను లక్ష్యంగా మారుస్తారు. అయితే కోరిక లక్ష్యంగా మారడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివి? నీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో పరిష్కారం కనిపించడం మొదలు పెడుతుంది. ఆలోచన రాకపోవడమే మనకున్న ప్రమాదం. నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఎథికల్ థింకింగ్ తక్కువ ఉంటుంది. ఇది చెయ్యాలని నేను అనుకుంటే అవి కనిపించడం మొదలు పెడతాయి. ఎందుకో ఉన్నట్టుంటే ఇంట్లో మామూలుగా ఉన్నవాడు మసాలా దోశ తినాలని అనిపిస్తుంది. ఎక్కడ మసాలా దోశ కానీ దొరుకుతుందో మైండ్ ఆలోచన చేయడం మొదలు పెడుతుంది. బయట మీరు అడుగు పెడితే ఎక్కడ అమ్ముతున్నారో నీ కంటికి కనిపిస్తుంది, ఏ రెస్టారెంట్లో అయితే బాగుంటుందో నీ కంటికి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒక బిజినెస్లో ఉన్న వ్యక్తి, ఈ బిజినెస్లో నేను రాణించి ఐ హ్యావ్ టు బి ద కింగ్ ఇన్ దిస్ బిజినెస్ అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ ఆపర్చునిటీస్ అన్ని కనిపించడం మొదలు పెడతాయి. ఈ కనిపించడం అన్నీ ఆలోచనతోనే వస్తాయి. దాన్ని ఆలోచన అనండి, విజువల్స్ అనండి, ఊహ అనండి, ఏదైనా సరే ప్రతి వ్యక్తి సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి దాని ఆలోచనతోనే మొదలుపెట్టాడు. నేను ఈ స్థితిలో నన్ను నేను చూసుకోవాలి అన్న ఆలోచన రానిదే ఎలా చూసుకోవాలో పరిష్కార మార్గాలు కనిపించవు. అది ఒక్కొక్కసారి మనం చెప్పినంత, ఇప్పుడు మనం నేర్చుకున్న సైన్స్ తర్వాత దీన్ని ఏమంటారు, ఇది ఎలా తయారైందని మనం అనాలిసిస్ చేయొచ్చు. కానీ అట్లా అనలైజ్ చేయకముందే వాళ్ళు ఊహించుకున్నారు, వాళ్ళను వాళ్ళు ఊహించుకున్న వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ అయ్యారు. అయినా నారాజు, నేను చెబితే ఏదో నేను చెప్తున్నాను కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఒక మహానుభావుడు, ఒక అద్భుతమైన ప్రపంచంలోనే ఎక్కడ తెలుగు వాడున్నా సరే ఎవరి పేరైతే తెలియకుండా ఉంటుందో అట్లాంటి వ్యక్తి, తెలియకుండా ఉండరో ఎవరు అలాంటి వ్యక్తి, అత్యంత ప్రతిష్టాత్మకమైనది భారతదేశంలో అవార్డు పొందిన పద్మవిభూషణ అవార్డుతో, మనకంటూ ప్రతి డ్రీమ్లో ఖచ్చితంగా వచ్చిన ఒక వ్యక్తి, ఈరోజు ఆయన సక్సెస్ సాధిస్తే వాళ్ళందరూ ఆయనకి ఎవరైనా లేచి నిలబడి సెల్యూట్ కొట్టాలని అనిపించే అద్భుతమైన సక్సెస్ సాధించిన వ్యక్తి మాటల్లో వింటే నన్ను నమ్ముతావేమో. డెఫినెట్గా నా మాటలు అంత గొప్ప వ్యక్తి నోటి నుంచి పలికిస్తే అప్పుడు అసలు అది నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఫాలో అవ్వాలని అనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి గొప్ప ఆలోచనలు ఊహలతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. అలాంటి వ్యక్తి ఏమన్నాడో ఒకసారి విందాం నారాజ్. ఆ ఊహ ఒకే రోజు మొదలవ్వలేదు. నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి, ఊహించుకుంటుండేవాడిని. దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న తారసపడినటువంటి చిన్న ఇన్సిడెంట్స్. నేను 10th క్లాస్లోను డిగ్రీల్లోనూ డ్రామాలు వేసినప్పుడు, కాలేజీ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు, స్కూల్ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఏ ఇతనే ఆ సినిమా, ఆ కథలు అవి ఆ నాటకంలో చేసింది అది అని అందరూ పొగుడుతుంటే మొత్తం చాలా గర్వంగా ఉండేది. అది రుచి మరిగే నేను ఆ రకంగా నా మైండ్ సెట్, లేదా ఒక బీజం లాంటిది నాకు ఆ క్షణానే పడింది అనుకుంటాను నేను నటుడిని అవ్వాలని. ఒక నటుడైతే ఇంతమంది అటెన్షన్ ఉంటుందా? మన కాలేజీ ఫస్ట్ వచ్చేసరి ఇంతమంది మనం ఇంకా చూడరే. అలాంటిది నటుడు అయితే, సెలబ్రిటీ అయితే ఇంత ఇదిగా ఉంటుందా అన్నది అక్కడి నుంచి దాన్ని నర్చర్ చేసుకుంటూ, పెంచి పోషించుకుంటూ, అలా అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్
నా దృష్టి ఏంటంటే నేను ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది వేల మంది నన్ను చూస్తారు చూడాలి అంటూ అలా డే ఆఫ్టర్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతొచ్చిన మాట వాస్తవం. సో నారాజు, ఇటీవల జరిగిన ఒక ప్రోగ్రాంలో చిరంజీవి గారు తన సక్సెస్ని ఇంత సింపుల్ మాటల్లో చెప్పడం అసలు ఇప్పుడు జనరేషన్కి అద్భుతమైన టిప్ ఇచ్చినట్టు ఆయన. ఎందుకంటే ఎన్నేళ్ల నుంచో తను చేస్తున్న ప్రాక్టీసు, ఆ ఆలోచనలు బీజం పడ్డానికి కారణం ఆయన చెప్పాడు. అయితే ఏ ఒక్కరోజో చేసింది కాదు, అది ఒక రాత్రిలో చేసింది కాదు. విజువల్స్, ఊహ, విజువల్స్, ప్రయత్నం, ఇవన్నీ కాంబినేషన్. నర్చర్ చేసుకున్నానని చెప్పారు. తను తాను శిల్పాన్ని చెక్కినట్టు చెక్కున్నాడు. సెల్ఫ్ మేడ్ యాక్టర్. సెల్ఫ్ మేడ్ యాక్టర్, అందుకనే ఆయన సెల్ఫ్ మేడ్ అంటారు. ఆయన నేర్చుకున్న, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష ఏదో చదివి చెప్పింది కాదు, ఎవరో చెప్తే విని చెప్పింది కాదు, తన అనుభవం నుంచి సహజంగా మాట్లాడిన మాటలు. ఇన్ని రోజుల నుంచి మనం చాలా మాట్లాడుకుంటున్న మాటలు ఆయన జీవిత అనుభవంలో నిజంగా అనుభవించాడు. అయితే నారాజు, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా సరే సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు ఘంటాపథంగా తమ గురించి ఎస్ నేను సాధించాను, సాధించాలని అనుకున్నానని అంత గట్టిగా చెప్పరు. దీన్ని డిక్లరేషన్ అంటారు. ఏంటి డిక్లరేషన్? ఆయన తన ఆలోచనలు ఎంత బలంగా ఉన్నాయంటే, ఎవరైనా సరే మనం ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలతో అయిపోతే ఫ్రెండ్స్ మధ్య కూర్చున్నప్పుడు నాకు కూడా ఉంది తెలుసా ఆలోచన, నేను కూడా అనుకున్నాను తెలుసా అని ఎంతవరకు చెప్పుకుని అది కబుర్లలాగా అయిపోతుంది. ఈ ఆలోచనకు విజువల్స్ తోడై, ఆ విజువల్స్కి ఒక అడిక్షన్ తోడై. ఏంటి అడిక్షన్? నేను ఈ స్థితికి పొందాలి, ఈ స్థితిలో నన్ను నేను చూసుకోవాలి, నేను ఖచ్చితంగా ఇది సాధించాలి అనే ఒక థాట్ అడిక్షన్లోకి మనిషి వెళ్ళిపోవాలి. ఆ థాట్ ఎప్పుడైతే బలంగా మారిందో, ఎప్పుడైతే అది నెట్వర్క్గా మారిందో, ఈ నెట్వర్క్ ఏం చేస్తుందంటే కొత్త అవకాశాలని మనిషికి చూపిస్తుంది, ఆ అవకాశాలను అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. అట్లాంటి వ్యక్తి మరి ఘంటాపథంగా చెప్పగలడా? అసలు నిజంగానా నీకు ఇంత నమ్మకం ఉందా, నిజమే అట్లా అయి ఉండొచ్చేమో అని కాకుండా ఖచ్చితంగా ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి గారు ఏం చెప్పారో చూద్దాం. షూర్ సార్. కాబట్టి నీకు షార్ట్ ఆన్సర్, ఎస్, ఊహించారు. ఈ పోషకులు రావాలని ఊహించారు, అందుకే వచ్చారు. సో ఇంత గట్టిగా ఆయన చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే, మనిషి ఏదైనా సాధించాలని అనుకుంటే సాధించాలని అనుకుని ఇతరులను ఇంప్రెస్ చేయడం కాదు ముఖ్యం, నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవడం, కన్విన్స్ అయిన తర్వాత బలంగా నమ్మడం, నమ్మిన తర్వాత డిక్లేర్ చేయడం. ఆ స్ట్రెంగ్త్ మనిషి ఎప్పుడైతే చూపించడం మొదలు పెడతాడో సాధించడం మొదలు పెడతాడు. కన్విక్షన్, ఫస్ట్ కన్విన్స్ చేసుకోవాలి, కన్విక్షన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, డిక్లేర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. అయితే ఇది చిరంజీవి గారు చేశారు కదా, చిరంజీవి గారు అప్పటి నుంచి అలా చేశారా, మరి నాకేమైనా వర్తిస్తుందా రాదా, నేనేమైనా నా రంగంలో నేను రాణించగలనా ఇలాగే అంటే, ఆయన జనరేషన్ అంటే ఇప్పుడు ఆయన నేను యూత్ కాదు అని చెప్పలేడు, కానీ యూత్తో సమానంగా అద్భుతంగా వాళ్ళ అభిమానాన్ని పొందుతున్నది. ఆ ఎదురుగా రిప్రజెంటేషన్ విజయ్ దేవరకొండ యూత్కి రిప్రజెంటేషన్, కొత్తగా సోషల్ మీడియాలో వస్తున్న వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకు సక్సెస్ కావాలన్న కోరికలు. ఆయన ద్వారా చిరంజీవి గారిని చేయడం రెండు జనరేషన్స్ మాట్లాడుకోవడం. సో నారాజు, ఈ రెండు జనరేషన్స్ మాట్లాడుకున్నప్పుడు చాలామందికి అనిపిస్తుంటుంది, ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది ఏంటంటే, సార్ మనం అనుకున్నది అవుతామా, లేదా ఏది అవ్వాలను రాసి పెట్టుంటే అదే అవుతుంది, మనకు ప్రాప్తం ఉంటేనే జరుగుతుందా అని అంటే, సక్సెస్ఫుల్ పీపుల్ ఎంత వినయంగా ఉంటారో, ఎంత వినయాన్ని ప్రదర్శిస్తారో తమ కెరీర్ విషయంలో, తమ సక్సెస్ విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడకుండా ఉంటారు. ఈ ప్రకృతితో, ఈ విషయంతో పోరాడైనా సరే తను సాధించుకుంటారు. ఎందుకంటే ఏదో మనకు రాసి పెట్టి ఉంది కాబట్టి అని కాదు, నేను స్వయంగా కష్టపడి ఎలా సాధించుకున్నానో, నా విజయానికి మార్గాల్ని నేను ఎట్లా ఏర్పాటు చేసుకున్నానో, ఆ రోడ్డు వేసుకున్న పద్ధతిని కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఎవరో సృష్టించేదో లేదా రాసి పెట్టిందో మీకు రావాలని ఉంటే వస్తుందో అని అనుకోవడం కాదు, మన చేతిలోనే మనం రాత ఉందన్న విశ్వాసం, దృఢనమ్మకం ఎక్స్ప్రెస్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు మన చిరంజీవి గారు, మనం ప్రతిరోజు చూస్తున్నాం ఆయనకున్న దృఢ సంకల్పాన్ని ప్రతి మాటలో, భాషలో, అతను మాట్లాడే ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. ఆ సంకల్పంతో డెస్టినీ మీద కూడా ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం. నాగరాజు, లెట్స్ లుక్ అట్ దిస్. ఎస్,
ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది అని అన్నాడు. డెస్టినీ అనేది ఎక్కడో ఏవి లేదండి. ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనమే. మనం క్రియేట్ చేసుకోవాలి, నా పాత్ర ఎలా ఉండాలి, దట్ ఈస్ మై డెస్టినేషన్, నా డెస్టినీ ఇది, దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి, అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి, అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి, నేనే నడవాలి, నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుండగా మన పాత్ మనమే లేచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప, ఎక్కడ రెడీమేడ్గా ఉండి జన్మజన్మల ముందు రాసి పెట్టి ఉంటుందండి ట్రాష్. నేను నమ్మను, నేను నమ్మను. మనం సాధించుకోవాలి. మన భవిష్యత్తుకి మనమే ఇంజనీయర్స్, మన భవిష్యత్తుకి మనమే నిర్మాతలు. ఎస్, మనమే ఆ డెస్టినేషన్ అన్నది, ఆ డెస్టినీ అన్నది మనమే ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏర్పాటు చేసుకుంటేనే అక్కడ ఉంది అది. అంటే డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఆయన ఒకటి అన్నాడు. సి, ఆయన తెలియకుండా లాస్ట్లో ఒకటి చాలా సహజంగా అన్నాడు, కానీ అది గొప్ప ఫిలాసఫీ ఏంటో తెలుసా? వాట్ యుయర్ సీకింగ్ ఈజ్ సీకింగ్ యూ. నువ్వు దేనికోసం అయితే వెతుకుతున్నావో అది ఆల్రెడీ నీకోసం వెతుకుతా ఉంది. ఆ వెతికే మనిషి యొక్క సంకల్పాన్ని బట్టి అది నిన్ను వెతుకుతుంది. సో ఇది అద్భుతమైన సందేశాలు ఆయన ఇచ్చింది. మీరు ఇచ్చిన అంటే అందులో అంత పెద్ద గొప్ప మీనింగ్ ఉందని ఒక్కొక్క ఫిలాసఫీని చెప్పారు సార్. మీరు దేనికోసం అయితే వెతుకుతూ ఉన్నారో అది కూడా మిమ్మల్ని వెతుకుతుంది. అంటే మిమ్మల్ని స్టార్గా చేయాలి అనేటువంటి దారిని అది కూడా క్రియేట్ చేస్తుంది, మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే మీ రోడ్డు కోసం అది ఎదురు చూస్తూ ఉంది. ఎస్, మీరు రోడ్డు వేస్తున్నారా, ఆ రోడ్డు మీద నేను నడిచి వస్తాను. రూమీ అని ఒక అద్భుతమైన ఫిలాసఫర్ చెప్తాడు, వాట్ యు ఆర్ సీకింగ్ ఈజ్ సీకింగ్ యూ. నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు దానికోసం వెతుకుతున్నావు అనుకుంటున్నావు, కానీ అది నీకోసం వెతుకుతావు. ఈ నమ్మకం ఎప్పుడైతే కలిగిందో, ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, అరే నా కోసం వెతుకుతోంది అయితే ఖచ్చితంగా నేను దొరుకుతాను, నేను కూడా దానికోసమే వెతుకుతున్నాను అని అనుకున్నప్పుడు ఈ రెండు ఏకం అవ్వడం ఎంతో కాలం పట్టనే పట్టదు. ఇది ఏదో ఆయన జనరేషన్లో ఆయన మాట్లాడుతున్నారనుకోవచ్చు, కానీ ఏ జనరేషన్ అయినా సరే, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, వాళ్ళ ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి నారాజ్. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో మాట్లాడే విజయ్ దేవరకొండ అనుభవాలు కూడా విజువల్స్ లేకుండా ఏమి అతను సక్సెస్ నాకు కూడా. నేను 20-25 ఉన్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ కనిపించేటివి, ఇట్లా నేను నిలబడ్డా, జనాలు, అరుపులు, ప్రేమ, సినిమా ఇట్లా నాకు కనిపిస్తుంటుంది. మీకు కూడా మీరు చెప్తున్నప్పుడే నేను కనెక్ట్ అయ్యా. అది ఆ విజువల్స్ కనిపించినా ఈరోజు నేను ఇక్కడ ఉంటా అని నాకు తెలియదు. 10 ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీరు ఇంత జర్నీ చూశారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి, ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఆ థాట్ కన్విక్షన్ మీద, అంటే నేను ఇలా ఉంటాను, నా చుట్టూ ఆడియన్స్ ఇలా ఉంటారన్న విజువల్ నాకు పడింది అని చెప్పి చెప్తున్నాడు. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విజువల్ అయితే వేసుకున్నారో అదే విజువల్ ఈరోజు వీళ్ళు మేము వేసుకుంటున్నాం అని చెప్పేసి ఈ జనరేషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ గ్రేట్ అచీవ్మెంట్ అది. అంటే విజువలైజేషన్కి అంత పెద్ద పవర్ ఉందనేది ఊరికే అనరండి. ఇలాంటి సెలబ్రిటీస్ కోచ్ ఊరికే ఎవరు? ఇవాళ చాలామంది సెలబ్రిటీస్ కూడా మీ దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు అని అంటే అది అంత చిన్న విషయం కాదు. మీరు ఈ క్లిప్పు చూడడానికి ఇందులో ఏముంది అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఒక 2 సార్లు మీరు వీడియో చూడండి, మీ జీవితానికి కావాల్సినటువంటి జీవిత పాఠాలు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒక్కసారి వాళ్ళిద్దరి జర్నీ తెలుసు సార్, ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్నటువంటి తెలివితేటలు ఎలా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా వాళ్ళు యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అనేటువంటి స్టేట్మెంట్ మీద నిలబడ్డారు, కానీ మిగతా వాటి మీద ఎప్పుడూ మాట్లాడలేదు. విజువలైజేషన్ అనే దాని మీదే మాట్లాడారు. అదే అది మీ రూపంలో ఇవాళ ఆ వీడియోని ప్రజలకి చేరటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందులో ఈ షోలో మీతో పాటు నేను ఉంటాను. అదే కదా నారాజు, ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సాధించాలన్న ఆలోచన ఉంటే ఆలోచనని విజువల్స్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ సెషన్ రండి. ఎస్, ఐ విల్ టీచ్. నే ఐఎమ్ టెలింగ్ యూ, డెఫినెట్గా మీ జీవితంలో సక్సెస్ మీరు పొందుతారన్న నమ్మకాన్ని మీరు ఎట్లా పొందుతారో విజువలైజేషన్ ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే 8వ తేదీన స్టార్ట్ అయ్యే విజువలైజేషన్ అడ్వాన్స్ సెషన్కి అటెండ్ అయితే మీకు ఎంత డిఫరెన్సో, ఎన్ని రోజులు ఎంత టైం వేస్ట్ చేశారో కేవలం ఆలోచనతో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అది రియలైజ్ చేయాలనుకుంటే, అది నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే, దాన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటే కమ్ అండ్ జాయిన్ విజువలైజేషన్ అడ్వాన్స్ సెషన్ ఆన్ 8th. నేను అంటే నా ఫ్రెండ్స్లో చాలామంది ఇప్పటికీ 100 రకాల బిజినెస్లు చేస్తున్నారా, 100 రకాల ఆలోచనలు ఉన్నారా అని చెప్పేసి అన్నారు, కానీ అందరూ సక్సెస్ అవ్వలేదు. నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళల్లో నాకు ఏ థాట్ లేదు, నేను ఒకదాని మీదే ఆలోచించుకున్నాను.
నేను బాగా రాయగలుగుతాను, అమ్మ వెరీ గుడ్ రైటర్ అని నేను నమ్మాను. ఫస్ట్ నేను రాసి పిక్చర్ మీద ఇలా చూపించగలుగుతాను కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉండింది. నేను నాకు ఆ విజువల్ బలంగా పడింది. నేను ఈ రోజుకి ఏదైనా మీరు స్టేట్మెంట్ వాడేటప్పుడు నాకు ఆ విజువల్ కంటి ముందు అలా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో హిట్ ఆ ఫట్ అనేది కూడా నాకు క్లారిటీ వచ్చేస్తాయి. అంటే జనరల్గా చెప్తున్నాను, సక్సెస్ ఎప్పుడు మన ఆలోచన స్థితి గతి మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ దానితో పాటు మనం దాని మీద ఎంత కన్విక్షన్ తోటి నిలబెడ్డాము అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఆ నిలబడే స్థాయి ఉంటే చూసారా, అది మనల్ని డిసైడ్ చేస్తుంది. సో ఊరికే కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ మనం చదువుతూ ఉంటాం, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటే ఎస్ విఆర్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ డెస్టినీ. నేను అది బలంగా నమ్ముతాను సార్. నేను ఆ రోజు నేను రైటర్ నుంచి ఇక్కడ దాకా రావడానికి నేను ఇలా ఉంటాను, నేను ఒక సీఈఓ అవుతాను అనేటువంటి విషయం నాకు ముందే తెలుసు. నాకు తెలుసు నేను విజువల్ ఇప్పుడు కాదు, నేను ఎప్పుడంటే 2014లో అనుకున్నాను. నేను 2013-14లో అనుకున్నాను నేను ఇలా ఉంటానని. దాని తర్వాత మహర్షి సినిమా చూసిన తర్వాత ప్యాషన్ ఆ థాట్ పెరిగింది, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి అదేనా. ఈ సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ట్రూ సార్, నాకు తెలుసు నేను అలా అవుతాను. ఇది ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో ఇప్పటి నుంచి ఏం సాధించాలనుకున్న విజువల్స్తోనే మొదలు పెడతాం. యువర్ టైమ్ విల్ బి సేవ్డ్. ఎస్, దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అయితే అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ చాలామంది అడుగుతున్నారు, మనతో పాటే వాళ్ళు కూడా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. విజువలైజేషన్ 2.0 ఒక ఫ్యామిలీ లాగా మా బిజినెస్ని కూడా మీతో పాటు ఒక్కొక్క నెట్వర్క్ లాగా ఫామ్ చేసి మీతో పాటు వస్తాము. మాకుండేటువంటి సైకలాజికల్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనతో పాటు నడవాలి అనుకుంటుంటారు. ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ నుంచి కూడా వాళ్ళ బిజినెస్ అయినా సరే ప్రమోట్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనస్సాక్షిని మనసుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, కెరీర్లో సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ అయినా సరే అంతపాటు ట్రావెల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఈ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడు? నారాజు, అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్ 8వ తేదీన స్టార్ట్ అవుతుంది. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. అలాగే అడ్వాన్స్లో ఏంటంటే మీరు చేసిన ప్రయత్నాలు బేసిక్ ద్వారా విజువలైజేషన్ నేర్చుకుని ఉంటారు. దీని స్పీడును పెంచడం ఎట్లా, బ్యాండ్ విడ్త్ని పెంచడం ఎలా? మీ ఇంటర్నెట్ వైఫై సిగ్నల్ ఇంతవరకు ఒక రేంజ్లో వస్తుంటే ఆ రేంజ్ని పెంచడం ఎలా? సో పెంచడం ద్వారా మీరు ఫలితాలు తొందరగా పొందడం ఎలా? సో అట్లాగే విజువలైజేషన్లో ఇంకా డైనమిక్స్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ అటెండ్ అయితే బేసిక్ విజువలైజేషన్ ద్వారా ఏదైనా అనుకున్నది సాధించిన వాళ్ళ అనుభవాలు కూడా వినాలనుకున్నా కూడా అడ్వాన్స్ విజువలైజేషన్ అటెండ్ కానీ 8th April స్టార్ట్ అవుతుంది. 8th April. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో 8th April అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాము చిన్నప్పుడు మనకి స్కూల్లో టీచర్ మన పక్కనే ఉండి మనల్ని గైడ్ చేసినప్పుడు మనం ఎలా అయితే చదువుకుని పైకి రాగలిగామో, ద సేమ్ టైం జీవితంలో ఎదిగేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్, ఒక మెంటర్, గైడ్, కోచ్ అవసరం. వాళ్ళుంటే జీవితాన్ని మనకు అనుగుణంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అనే దాని మీద అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. కాబట్టి అలాంటి ఒక్కొక్క ఫ్రెండ్, ఒక గైడ్, ఒక కోచ్, ఒక మెంటర్ మీకు మీ జీవితంలో కావాలి అనుకునేటువంటి వాళ్ళు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసే ఒక పెద్ద సబ్జెక్ట్, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అతి గొప్ప అవకాశము. కాబట్టి అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ 8th April నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు రామ్ గారి పర్సనల్ కలవాలి అనుకున్నటువంటి వాళ్ళకైనా సరే అది అతి గొప్ప అవకాశం. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కలవండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.